రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాల్ని దాడులను వాళ్లకు కేటాయించిన నిధులు సరిగ్గా ఖర్చు చేయకపోవడం వంటి పలు సమస్యలను సీనియర్ హైకోర్టు న్యాయవాదులు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న గిరిజన జాతరకు వెళ్తున్న మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ జనవాన్ నరహరి సీతారాం సిద్దిపేటలో కలిసి వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు పుట్ట పద్మారావు డాక్టర్ కదిరి కృష్ణ ఎన్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సామల రవీందర్ ఏ బాపురావు సీనియర్ అడ్వకేట్ కాంతారావు సిద్దిపేట బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కనకయ్య న్యాయవాది పల్లెటూరు ప్రసాద్ పి శ్రీనివాస్ డీబీఎఫ్ కిరణ్ శేఖర్ పీడిఎస్యు శ్రీకాంత్ ఎల్లేష్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పేరు మీద కానీ డబుల్ బెడ్రూమ్ల పేరు మీదే కానీ ప్రకృతి పల్లెవానం పేరు మీదనే కానీ ప్రభుత్వ కార్యాలయాల పేరు మీద మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములు అసైన్ భూములు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి భూముల్ని లాక్కొని వాళ్ళ జీవితాలని వాళ్ళ బ్రతుకుల్ని చిద్రవం చేస్తున్నట్టుంటారు అదేవిధంగా గజ్వేల్లో కూడా గతంలో కూడా ఇద్దరు దళిత రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన కూడా ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనైతిక చట్ట వ్యతిరేక అదేవిధంగా భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి అధికారుల మీద గతంలో అనేక కోట్ల అనేక కేసులు రాష్ట్ర హైకోర్టులో వేయడం జరిగింది అందుకు సంబంధించి హైకోర్టు మరి కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి కలెక్టర్కే కానీ ఎస్ఐకే కానీ ఆర్డీఓకి కానీ శిక్షలు వేయడం జరిగింది అయినా అధికార పార్టీ నాయకుల అండతోటి వీళ్ళు మారతలేరు మరి ఈ రా ఈ జిల్లాలో మరి ఇవన్నీ పరిశీలించి బాధితుల గోడు విని ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇకనైనా మరి వచ్చే రోజుల్లో కూడా భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని మరి అదేవిధంగా ప్రభుత్వ న్యాయ సూత్రాలని న్యాయాన్ని చట్టాలని గౌరవించాలని అధికార పార్టీకి తొత్తులుగా మారకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల పక్షాన అధికారులకు మరి కోరడం జరిగింది మరి భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అనేక హైకోర్టులు మరి సుప్రీంకోర్టు కూడా ఒకసారి ప్రభుత్వ భూములలో అసైన్మెంట్ పట్టా సర్టిఫికెట్ ఇస్తే అవి పట్టా భూములతో సమానం అని చెప్పి తీర్పులు ఇవ్వడం జరిగింది ఇవన్నింటినీ కాకుండా నిరక్షరాస్యుల్ని నిరుపేదలైనటువంటి రైతులను మరి బెదిరించి మద్య దళారుల ద్వారా అంటే మద్య దళారుల పాత్ర కూడా స్థానిక అధికార పార్టీ నాయకులు పోషించడం అనేది సరి కాదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల పక్షాన నిజ నిర్ధారణ కమిటీగా జిల్లాలో పర్యటించి మరి అలా నివేదిక కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి అధికారులు భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం ప్రకారం నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాం